ప్రముఖ మాంత్రిక జ్యోతిష్యులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల వసీకరణ ప్రేమ వసీకరణ చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు సెల్ సాకే భారతి ఈ పేరు ఇప్పుడు స్ఫూర్తికి అర్థం కూలి చేసుకుంటూనే పిహెచ్డి పట్టా పొందిన సాకే భారతి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది పిహెచ్డి అంటే సామాన్య విషయం కాదు కష్టాలు వెంటాడుతున్నా కూడా కలల పరుగులో ఓడిపోకూడదని కొద్ది ఉండేది రేకుల షెడ్డులో కూలి పని చేస్తేనే ఇంట్లో పూట గడుస్తోంది అయినా కూడా తనకు కెమిస్ట్రీ మీద ఉన్న ఆసక్తితో పిహెచ్డి సాధించిన భారతి కథ ఇప్పుడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది మొదటిసారి డాక్టరేట్ పట్టా అందుకునేందుకు వచ్చిన భారతిని చూసి అంతా షాక్ అయ్యారు మామూలుగా డాక్టరేట్ తీసుకునే నేటి యువత మెరిసిపోయే బట్టలు ఖరీదైన వాచి చెప్పులతో కుటుంబ సమేతంగా వచ్చి పట్టా తీసుకుంటారు కానీ భారతి మాత్రం తనకున్న పాత చీరల్లో మంచిది సగం తగిన స్లిప్పర్స్ తో పాటు మాసిన బట్టలు లుంగి కట్టుకుని వచ్చిన భర్త అలాగే తన కూతురుతో కలిసి వచ్చి డాక్టరేట్ అందుకుందామే దీంతో అసలు పిహెచ్డీ చేసింది ఏమైనా అనుకున్నారంతా అది కూడా కెమిస్ట్రీలో రసాయన శాస్త్రంలో పిహెచ్డి అంటే సామాన్య విషయమా కానీ పట్టుదలతో తెలియని ప్రతి విషయాన్ని నేర్చుకుని బైని మిక్చర్ అంశంపై పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందిందామే అయితే ఆమె పిహెచ్డి పూర్తి చేసేందుకు ప్రొఫెసర్ ఎంసీ శుభా కూడా ఆమె కష్టం పేదరికం చూసి తోడ్పాటును అందించారు కూలి పని చేసుకునే భారత్కి స్కాలర్షిప్ కూడా అందించారు కానీ అది సరిపోనిది ఓ పక్క కూలి పని చేసుకుంటూనే పూర్తి చేశారు ఆమె అయితే పిహెచ్డి చేసేసింది అని ఒక్క మాటలో చెప్పడం వెనుక ఎంతో కష్టం దాగి ఉంది భారతి పడని కష్టమే లేదు చేయని కూలిపనే లేదు నాట్ల దగ్గర నుంచి కలుపు వరకు గడ్డి కోడిన దగ్గర నుంచి పేడ తీయడం వరకు ప్రతి పని చేసింది ఇంతగా ఆమె ఎదగడానికి కారణం భర్త శివప్రసాద్ ఇతను సొంత మేనమామ అనంతపురం జిల్లా సింగనమల మండలం నాగుల గుండంగుకు చెందిన సాకే భారతి సొంతలోనే చదువుకొని పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చింది దీంతో ఆమె తాత చదువుకోవాలని చెబుతూనే ఆమె సొంత మేనమామ శివప్రసాద్కి పెళ్లి చేశారు అప్పుడు శివప్రసాద్ సైతం చదువుకోవాలనుకున్నా కూడా కుదరలేదు ఆర్థిక స్తోమత లేకపోవడంతో ఇంటర్ లో పామిడి జూనియర్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్న భారతి ఇంట్లో పని చేసుకుంటూనే ఇంటర్ పూర్తి చేసింది కాకపోతే ఓ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింది దీంతో ఆమెలో కసి పెరిగింది తాను ఎందుకు ఫెయిల్ అయ్యానని పగల కూలి పని చేసుకుంటూ రాత్రి చదువుకునేది అప్పుడే భారతిలోని కష్టాన్ని చూసిన శివప్రసాద్ చదివించాలనుకున్నాడు ఎందుకంటే కుటుంబ పరిస్థితి పెట్టకూడదని ఏనాడు నోరు తెరిచి అడిగేది కాదు కనీసం వారికి బస్సు ఛార్జీలకు అయిననే బాధ కంటే కూడా రెండవసారి ఆ పరీక్ష కోసం ఫీజు కట్టేందుకు కట్టిన డబ్బులు పక్కింటి వారిని అడగాల్సి రావడం భారతికి మరింత బాధను కల్పించింది తాను మొదటిసారే కాస్త కష్టపడి చదివి ఉంటే మళ్లీ పరీక్ష ఫీజు కట్టాల్సిన అవసరం ఉండేది కాదనుకుని కష్టపడి చదివింది ఆ తర్వాత ఇంటర్ పాస్ కాగానే అనంతపురం ఎస్ఎస్బిఎన్ కాలేజీలోని బిఎస్సి కోర్సులో చేరింది డిగ్రీ చదువుతున్నా కూడా నేటి తరం అమ్మాయిల మాదిరిగా కొత్త బట్టలు చెప్పులు పుస్తకాలు కొనుక్కొని పరుగున వెళ్లి హాయిగా కళాశాల జీవితాన్ని ఎంజాయ్ చేసే స్తోమత లేదు దానికి తోడు అప్పుడే పాప కూడా పుట్టింది పైగా కడుపు పేదరికం దీంతో పాపను చూసుకుంటేనే చదువుకుంది ఆ తర్వాత కూలి పని తప్పేది కాదు డిగ్రీ ఫస్ట్ క్లాస్ లో పూర్తయిన తర్వాత పీజీ చేయాలనుకుంది భారతి భర్త సైతం తానున్నాను మన ప్రయత్నం మనం చేద్దామనేవారు గమ్యం ఎటువంటి వెళ్ళనివ్వు ప్రయత్నం మానద్దని ప్రోత్సహించాడు భర్త మళ్లీ అదే కాలేజీలో కెమిస్ట్రీలో సీటు సంపాదించి సెకండ్ క్లాస్ లో పీజీ పూర్తి చేసింది అది కూడా కూలి పని చేసుకుంటూ చదువుకోవాలంటే ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి చదువుకోవాలి ఆ తర్వాత తెల్లవారగానే కోడి కుయక ముందే ఇల్లు శుభ్రం చేసి పాప పనులు వంట చేసి కూలికి వెళ్ళాలి మళ్ళీ సాయంత్రం రావాలి మరోవైపు క్లాసులు ఉన్నాయని తెలియగానే పని మానేసి కాలేజీకి వెళ్లేది అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది తమ ఊరు నుంచి అనంతపురం కాలేజీకి వెళ్లాలంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల ప్రయాణం గ్రామం నుంచి బస్సులు లేవు ఆటోలో ప్రయాణం అంటే కష్టం ప్రతి రోజు ఆటో చార్జీలు ఇరవై రూపాయలు పెట్టాలన్నా కూడా ధైర్యం చాలేది కాదు దీంతో గంట ముందు బయలుదేరి ఎనిమిది కిలోమీటర్ల మేర నడిచి గార్ల దినంలో బస్ ఎక్కేది అక్కడ నుంచి కాలేజీకి వెళ్లి చదువుకునేది భారతి అలా ఐదేళ్ల పాటు డిగ్రీ పీజీ చేసింది ఒక రోజు కూలీకి రోజు కాలేజీకి ఇలా జీవితాన్ని చదువును బ్యాలెన్స్ చేసింది చివరకు కష్టాలను ఓడించి సగర్వంగా గెలిచారు నేడు చిన్న పిల్లల పాకెట్ మనీకి కూడా వంద ఖర్చు పెడుతున్నారు కానీ భారతికి ఆటో చార్జీలకు కూడా డబ్బులు లేవు ఎనిమిది కిలోమీటర్లు నడిచాక అక్కడ నుంచి బస్ పాస్ ఉండడంతో కొంత మేలు కలిగిందంతే అలా కష్టాలు కన్నీళ్ల మధ్య పీజీ చదివినా కూడా ఆమె ఏనాడు తన స్థాయిని మాత్రం మరిచిపోలేదు పాత బట్టలు వేసుకుని అందరితో పాటు కూలికి వెళ్లే పీజీ చేసిన ఆమెకు ఈ పరిస్థితి తప్పేది కాదు పీజీ చేసిన తర్వాత ఏదైనా కాలేజీలో పనిచేయాలనుకుంది కానీ అలా చేయాలంటే మళ్ళీ కుటుంబాన్ని వదిలి రోజు వెళ్ళి రావాలి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఓ రోజు ఇంటి ముందు ఊడుస్తూ ఉండగా పిహెచ్డీ గురించి ఓ ప్రకటనను శివప్రసాద్ చదివాడు అతనికి అర్థం కాలేదు పిహెచ్డీ చేస్తావా అని అడిగాడు భారతి చేస్తానని చెప్పింది కానీ మనకు ఆ స్తోమత లేదు కెమిస్ట్రీ అంటే మన కెమికల్స్ మనమే కొనుక్కోవాలి వారిచ్చే స్కాలర్షిప్ సరిపోదు నన్ను చూసి ఎవరు పిహెచ్డి చేసేందుకు సహకరిస్తారని కంగారు పడ్డారు కానీ భర్త శివప్రసాద్ మాత్రం ఎన్నాళ్ళు కష్టపడ్డాం ఈ ఒక్క ప్రయత్నం చేద్దామని తన సోదరుడికి ఫోన్ చేసి అడిగాడు అతను చదువుకున్న వ్యక్తి దీంతో పిహెచ్డీ చేస్తే బాగుంటుంది కాకపోతే దానికి కూడా ఎంట్రెన్స్ ఉంటుందని చెప్పాడు అయినా పర్వాలేదని ఫీజు కట్టించి భారతిని ప్రోత్సహించాడు భర్త ఇటు భారతి కూడా చదువుకొని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలనుకుంది కానీ ఆమెకు ఎవరు గైడెన్స్ ఇస్తారనేది పెద్ద సమస్యగా మారింది గురించి తెలుసుకుని చెప్పారు ఆమె కొన్ని ప్రాక్టికల్ టెస్టులు పెట్టారు పరంగా బాగానే సమాధానాలు చెప్పినా కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కాస్త తక్కువగా ఉండడంతో కొంత నేర్చుకుని రమ్మని చెప్పారు ప్రొఫెసర్ సుభా చెప్పినట్లుగానే వెంటనే నేర్చుకుని ఆ తర్వాత మళ్లీ కలిసింది భారతి దీంతో ప్రొఫెసర్ డబ్బులు లేకపోయినా ఆశల మెండుగా ఉన్న భారతిని ప్రోత్సహించాలనుకున్నారు స్కాలర్షిప్ వచ్చినా కూడా ఆమె బ్రతకడానికి కూడా సరిపోదని అర్థం చేసుకున్నారు పిహెచ్డి అంటే అన్ని సొంతంగా చేసుకోవాలి ముందు టాపిక్ ఎంచుకోవాలి ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కానీ ప్రొఫెసర్ శుభా ముందు ప్రాక్టికల్ నాలెడ్జ్ ను పెంచుకునేందుకు సాయం చేశారు ఆ తర్వాత సొంతంగా పరిశోధన చేసుకునేందుకు దారి చూపించారు అప్పటికే ఆమె ఓ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్నారు దీంతో తాను కొన్న ఖరీదైన రసాయనాలను భారతికి పరిశోధనల కోసం ఇచ్చారు ఇప్పుడు రీసెర్చ్ ఫలితాల కోసం ఆట ఆటోమేటిక్ మిషన్స్ రావడంతో భారతికి కొంత సాయంగా ఉపయోగపడ్డాయి బైనరీ మిక్చర్స్ పై విపులంగా చదువుకొని పరిశోధనలు చేస్తున్న క్రమంలో ప్రొఫెసర్ సుబ్బ తన అనుభవాన్ని రంగరించి ఆమెకు సాయం చేశారు అయితే పిహెచ్డి అంటే వెంటనే పూర్తయ్యేది కాదు దీంతో కూలి పని చేసుకుంటూనే తాను పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి ఏదైనా కాలేజీలో చేరాలనుకుంది అందుకోసం ఎస్కేయులో లో బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయని తెలుసుకుని సింగనవల ఎమ్మెల్యే ఇంటికి ఇంటికెళ్లి కాళ్లు పట్టుకుని బ్రతిమలాడగా వివరాలు రాసేవమన్నారు భారతి రాసిచ్చారు కానీ ఎమ్మెల్యే సాయం కూడా చేయలేదు మరోసారి ఏడాదిన్నర క్రితం వెళితే భారతీ భర్త శివప్రసాద్ని ఇంటి నుంచి బయటకు నెట్టివేయించారట ఎమ్మెల్యే కనీసం తలదాచుకోవడానికి కూడా ఇల్లు కేటాయించమన్న పట్టించుకోలేదట దీంతో సాయం చేసే వారు ఎవరు ఉండరు మనకు మనంగా అవకాశాలు వెతుక్కోవాలని నాటి నుంచి ఏ నాతను అడగలేదు భారతి ఈ లోపు ప్రొఫెసర్ ఎంసీఎస్ సుభా కూడా తొందరగా పరిశోధనలు పూర్తి చేసేలా సాయపడ్డారు ఎందుకంటే ఎక్కువ కాలం కొనసాగితే ఆమె మధ్యలో వదిలేసే ఛాన్స్ కూడా ఉంది అందుకోసం శుభకు రీసెర్చ్ లో సాయంగా ఉండి బైనరీ మిక్చర్స్ పై కొత్త విషయాలను తెలుసుకుని టీసీస్ తయారు చేశారు ఆమె దానికి ఆమోదం లభించడంతో భారతికి పిహెచ్డి పట్టా అందింది కూలికి వెళ్లే భారతి ఇప్పుడు డాక్టర్ భారతి అయితే ఆమె కథ అలాగే డాక్టరేట్ అందుకునే క్రమంలో ఆమె వేషభాషలో చూసి అంతా షాక్ అయ్యారు శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో పట్టా అందుకుంటున్న అందరి దృష్టి ఆమెపై పడింది ఎందుకంటే భారతి అందుకునేది పీజీ పట్టా కాదు డాక్టరేట్ సర్టిఫికేట్ సర్వసాధారణంగా వచ్చిన ఆమె అలానే పట్టా తీసుకున్నారు ఉన్న పాత చీర ఒకటి కట్టుకుని కనీసం పౌడర్ కూడా లేకుండా సింపుల్ గా పారాగాన్ చెప్పులతో వేదికపైకి వచ్చి పట్టా తీసుకుంది ఆమెను చూసిన ఇతర ప్రొఫెసర్ల నుంచి గెస్టులు విద్యార్థుల వరకు అంత ఆశ్చర్యంతో చూశారు అలా భారతి కథ నలుగురికి తెలిసింది నేడు ఆమె కష్టం చూసి చాలా మంది తమకు తోచన సాయం చేస్తున్నారు తాను కూడా పేదవారికి సాయం చేసి వారి చదువుకు ఉపయోగపడతానంటున్నారు డాక్టర్ భారతి మనము చదువుల భారతిని అభినందిద్దాం త్వరలోనే ప్రొఫెసర్ హోదాలో చదువు చెప్పేందుకు సిద్ధమవుతున్నారు భారతి మరి ఇలాంటి తల్లిని మనం తప్పకుండా అభినందించాలి మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి